ఎన్నికలు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? మనకి తెలియదా ఇవన్నీ? ఏం తెలీదు, మాట్లాడు మనకి మన తమిళనాడు. ఇది ఎందుకంటే బార్డర్లో ఉంటుంది కదా, ఏదైనా తమిళనాడు అని చెప్తే ఇంక దానికి ఇబ్బందే ఉంటుంది కదా, అందుకనే నేను ఊరికి పోయేసి వస్తా ఉండా అడిగిపోతా. ఓటు ఉండేది ఆంధ్రాలోనే కదా, తమిళనాడు. తమిళనాడులో ఓటు ఉంటుంది తమిళనాడు. అందరు రాష్ట్రం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మన ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం, ఒపీనియన్ జస్ట్? వచ్చినా పర్వాలేదండి, ఎవరొచ్చినా అంతేగాని, ఇంకా పలానోళ్ళు వస్తే అట్లా ఏం లేదా? అటంతా ఏం లేదు. పోనీ ఎవరు వచ్చినా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఇంకొన్ని ఈ పనులు చేస్తే బాగుంటుందని ఏమన్నా ఒపీనియన్ ఉందా? నాకైతే తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. ఉన్నాయి, మన ఆంధ్ర రాష్ట్రం బాగుండాలంటే నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎవరు వచ్చినా ఓకే బ్రో, జగన్ అయితే నాకు నచ్చదు బ్రో. నచ్చదా? నచ్చదు, ఆయన పాలన నాకు బాగా నచ్చట్లేదు. ఇంకా ఆయన కాకుండా ఎవరు వచ్చినా మాకు హ్యాపీ. ఎందుకని బ్రో? ఎందుకంటే ఉద్యోగాలు లేవు, ఇంకా అతడి కొన్ని కొన్ని ఉన్నాయి బ్రో. సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. అతను కొన్ని మంచి పనులు చేయగలుగుతాడు. ఇప్పుడు పోయినసారి 5 ఏళ్ళు వచ్చున్నాడు ఆయన. 5 ఏళ్ళు ఉన్నప్పుడు రాజధాని అనేది అమరావతిని ఫిక్స్ చేశాడు ఆయన. ఫిక్స్ చేసి ఆయన ఉన్నంత కాలంలో చేయాల్సింది ఏదో చేయగలిగినాడు. ఈరోజు ఈయన వచ్చారు, అతను మన తప్పు చెప్పాల్సిన అవసరం లేదు. 3 రాజధానులు చెప్పేసి 5 ఏళ్ళు 3 రాజధానులు అంటానే ఉండడానికి ఏ రాజధానికి ఒక ఇటుకరా పెట్టిన చరిత్ర లేకుండా పోయింది. అంతే తప్ప ఊరు డెవలప్మెంట్ లేదు. రుణాలని అవన్నీ ఇవన్నీ ఇస్తూ ఉన్నారా, కానీ రాష్ట్రం డెవలప్మెంట్కి ఏమీ ఎటువంటి ఆదరణ లేకుండా పోయింది. రుణాలు అందరూ తీసుకుంటారు. వాళ్ళు కష్టపడకుండా ఆటో వాళ్ళకి 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు, చర్చ్ ఫాదర్లకు 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు కష్టపడి చేసుకుంటున్నారు, సంపాదించుకున్నారు, నిలబడతారు. అంతేగాని వాళ్ళకంతా మన 10,000 నవరత్నాలు అని చెప్పి ఎందుకు డబ్బు వేస్ట్ చేయాలా? అదేదో ఇప్పుడు రోడ్లు, టీవీ కోట లైన్లు రోడ్డే లేదు, ఫోనే మారడం లేదు. ఒక స్కూటర్లో పోయినామంటే అటు దిగేటప్పటికి మనకు ఎన్ని ఈ నడుముతో కూడా ఇరిగిపోతుంది. అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ తగ్గించుకొని కూడా మనము మన రాష్ట్ర డెవలప్మెంట్ కోసం పాటుపడితే బాగుంటుంది. అలాంటివి చేయాలనుకుంటే ఆయన కొంచెం మేధాశక్తి ఎక్కువ ఉంది కాబట్టి అతను చేయగలుగుతాడు అనేది నా యొక్క అభిప్రాయం. పార్టీ పరంగా అయితే కాదు, జనరల్గా ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాము, 5 ఏళ్ళుగా ఏం చేసావు నువ్వు? ఇప్పుడు ఆయన వచ్చాడు, 5 ఏళ్ళు ఉన్నాడు, అమరావతి ఫిక్స్ చేశాడు, ఏదో ఆయన చేయాల్సిన 4 బిల్డింగ్లు 5 బిల్డింగ్లు కట్టాడు. నువ్వు వచ్చావు, 3 రాజధానులు అన్నావు, 3 రాజధానులు ఎక్కడన్నా ఒక కనీసం ఒక ఇటుక నాటావా? లేదు కదా. ఇప్పుడు ఈరోజు మన పిల్లకాయలు ఎక్కడన్నా పోవాలంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఏది చెప్పలేని పరిస్థితి తయారైపోయింది. మనం విశాఖపట్నం చెప్పమంటావా, కర్నూలు చెప్పమంటావా, ఏది చెప్పాలా? ఒడిగా కన్ఫ్యూజన్, డాడీ ఏదో ఇంటికాడ వస్తాడు, హోంవర్క్ చేశాడు, మన రాజధాని ఏది డాడీ అంటున్నాడు. ఒకరికి ఏం చెప్పాలి? నేనేం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే నా యొక్క అభిప్రాయం బాగుంటుందని నా అభిప్రాయం. ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? టీడీపీ. సరే, ఎందుకని? టీడీపీ వస్తే బాగుంటుందండి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? కూడా టీడీపీ దా, చంద్రబాబు నాయుడు. ఫస్ట్ నుంచి ఆయన కరెక్ట్గా పోతా ఉంది పని వర్క్ అంతా, దానివల్ల ఆయన రావాలి. మీ అభిప్రాయం ఏంటి మేడం, ఎలా నెక్స్ట్ మన ఆంధ్రాకి ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఆయన అయితే చదువు స్కీములు బాగా మంచిగా పెడతా ఉన్నాడు. అమ్మ అమ్మాయిలకి చదువుకునేదానికి అన్ని స్కీములు పెడతాను, చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ మనకి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది, ఆయన ఉంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, బాగుంటుంది. అన్ని విషయాలు బాగానే ఉంటాయి, వ్యాపార వ్యవస్థలకి అందరికీ బాగుంటుంది. అంటే ఇంకేం చెప్పదు తెలుసుకోవాలా? అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. పథకాలంతా ఎవరిదండి ఇస్తారు? అన్ని ప్రజల డబ్బులే కదా ఇస్తారు. ఏం దానివల్ల మాకేం డబ్బులు తీస్తే ఏమి ఇంప్రూవ్మెంట్ అయితేనే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ప్రత్యేక హోదా ఈ వెరీ ఇంపార్టెంట్, అండ్ పోలవరం రైతుల కొరకు, అండ్ జాబ్స్ డిఎస్సి దాని కొరకు. ఆ 3 జరగలేదు కాబట్టి ఎదురు చూస్తున్నాం. రాజధాని వెరీ ఇంపార్టెంట్. మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేదు, ఎక్కడా లేదు, ఏ రాష్ట్రాల్లో లేదు. ఈ విధంగా ఆంధ్ర రాజధాని లేని రాష్ట్రం అంటే పర్టికులర్గా ఇది కాబట్టి ఆయన చేయగలడని, రాజధాని తెప్పించగలరని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఎలక్షన్స్ వస్తున్నాయి, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? అట్లా ఏమిలా ఎవరు వచ్చినా సంతోషమే అంతే. అంత లేదు, ఎవరు వచ్చినా ఏముందా, మాకేం లేదు కాబట్టి ఎవరు వచ్చినా సంతోషం అంతే. అక్క ఏ ఏంది, ఏ గవర్నమెంట్ రావాలి పెద్దమ్మా? ఏదైనా రాని, ఏది వచ్చినా మాకు నెమ్మది. ఏమని కదా ఏదన్నా రాని, ఇదని చెప్పలేము మనం. ఎవరు వచ్చినా అంతే చేయబోయేది చేయబోతారు అంతే, ఇంకేందా. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు సార్? చంద్రబాబు నాయుడు ఉంటే బాగుంటుంది, డెవలప్ అవుతుంది అంతే. స్టేట్ డెవలప్మెంట్ కోసం ఆయన పెట్టుకోవాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి, ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? ఎవరన్నా రాని, మనకేముంది ఎవరన్నా రాని. ఎవరు ఒకరు రాని అంటే ఎవరు ఒకరు వస్తారులే, కాకపోతే ఎవరు వస్తే బాగుంటుంది అంటావా? ఎవరో ఒకరు రాని. Thank you.